కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసం నెగ్గింది. అయితే ఓటింగ్ కు మొత్తం 36 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. ఓటింగ్ లో 27 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. వైస్ చైర్మన్ ఇందుప్రియకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసం నెగ్గింది. ఓటింగ్ కు మొత్తం 36 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. ఓటింగ్ లో 27 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. వైస్ చైర్మన్ ఇందుప్రియకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు. యాదగిరి చెప్పండి. కామారెడ్డి మున్సిపాలిటీ గౌరవం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ చేసుకున్నది మొత్తం 40 మంది కౌన్సిలర్ గాను బలపరిశ్రమ 30 మంది సభ్యులు అవసరం ఉండగా 37 మంది ఓటింగ్ కు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఓటింగ్ లో పాల్గొన్న కాంగ్రెస్ మంది 20 మంది ఉండగా 18 మంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కౌన్సిలర్ ఓటింగ్ లో పాల్గొన్నారు. మొత్తం మీద చూసుకుంటే కనుక బీఆర్ఎస్ పెద్ద షాక్ తగ్గిందని నేను చెప్పచ్చు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కౌన్సిలర్లను తమ ఆధీనంలో పెట్టినందుకు బీఆర్ఎస్ ఉన్నత నాయకులు చేసే బయటకు విఫలమైన భావించవచ్చు. అయితే మొత్తం మీద చూసుకుంటే కనుక మున్సిపల్ అంటే పదవి మున్సిపల్ చైర్మన్ ఉన్నటువంటి జాహర్ తన పదవిని కోల్పోవడం జరిగింది. అదేవిధంగా ఇన్ఛార్జ్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డిని పేర్కొనడం జరుగుతుంది. మొత్తమే చూసుకుంటే రాజకీయంగా చదువుతున్న పరిణామాల నేపథ్యంలో కామారెడ్డి మున్సిపాలిటీ మున్సిపల్ చైర్మన్ పదవి బీఆర్ఎస్ కోల్పోవడం అనేటువంటిది ఒక లాస్ట్ అని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ యాదగిరి.